Namaste, welcome to our channel. Nenu mi Saujanya. Roju manato patu LIC agent Krishna Reddy garu unnaru vartho matladutam. Namaskaram andi. Namaste madam. Krishna Reddy garu, meeru enni samvatsaraluga LIC agent ga work chestunnaru? Asalu enduku cheyalsi vachindi? Nenu 17 years nunchi LIC agent pani chestunnanandi. Nenu career lo vere rakarakala panulu chesi అనుకోని పరిస్థితుల్లో ఎల్ఐసి ఏజెంట్ అయ్యాను మేడం. ఓకే. ఎల్ఐసి ఏజెంట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిగతా పనులు ఏ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా ఏ చేయాలన్నా మనకి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఉండాలి. సో నా దగ్గర ఆ రోజు పెట్టే పరిస్థితి లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం చేయగలిగిన బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఎల్ఐసి ఒకటి మాత్రమే. అందువల్ల అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా 2003లో ఎల్ఐసిలోకి వచ్చాను నేను. అండ్ అలాగే కృష్ణారెడ్డి గారు పాలసీ తీసుకున్నదంటే ఎక్కడైనా అకౌంట్ తీసుకున్నా కానీ ప్రతిదానికి అకౌంట్ తీసుకున్న వాళ్ళకి నామినీగా ఎవరు ఒకళ్ళని అడుగుతారు. అసలు నామినీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎందుకు నామినీ పేరు మనం అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అంటారు? ఎస్ మేడం, ఇన్సూరెన్స్లో మెయిన్ సబ్జెక్ట్ నామినీ అండి. మనం పాలసీ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాలసీ మెచ్యూరిటీ అయితే మెచ్యూరిటీ బెనిఫిట్ తీసుకుంటాం. కానీ ఈ మధ్యలో మనకి ఏదన్నా అనుకోని సంఘటన ఏదన్నా జరిగితే దాని ద్వారా వచ్చిన అమౌంట్ మనం ఎవరికి పే చేయాలి, ఆ అమౌంట్ ఎవరికి పే చేయాలి అది అనేది ఏంటంటే స్పెసిఫిక్గా మనం నామినేషన్ అనేది రాసి క్లియర్గా ఇస్తే ఆ వాల్యూ రేపు ఏదన్నా వాళ్ళకి రిస్క్ జరిగినా ఆ రోజు పాలసీ మీద వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో వాళ్ళకు పే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్ పాలసీలో ఎప్పుడైనా కానీ నామినీ లేరు అనుకుందాం, నామినీ మెన్షన్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తారా? అసలు వితౌట్ నామినీ మెన్షన్ చేయకుండా పాలసీ ఇవ్వం మేడం. ఓకే. ఒక మైనర్ కేసెస్లో చేసినప్పుడు ఏంటంటే చిన్నపిల్లల పేరు మీద పాలసీ చేసినప్పుడు వాళ్ళు ఏజ్ 18 ఇయర్స్ వచ్చే వరకు నామినీ మెన్షన్ చేయడానికి వీలు కాదు. అప్పుడు నామినీకి ఎవరు ఉంటారంటే ఎవరైతే ప్రపోజ్ చేస్తారో పాలసీ. ఇప్పుడు నేను నా సన్ పేరు మీద పాలసీ చేశాను, నా సన్కి ఏదైనా రిస్క్ జరిగితే నేనే నామినీ అవుతాను, పాలసీ నేనే ప్రపోజ్ చేస్తాను, రిస్క్ జరిగిన నాడు నేనే నామినీ అవుతాను, ఆ బెనిఫిట్ నాకే ఇస్తారు. ఓకే. ఒకసారి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నా సన్ నామినీ చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో అప్పుడు మా సన్ నా పేరు కానీ వాళ్ళ బ్రదర్ పేరు కానీ వాళ్ళ మదర్ పేరు కానీ ఎవరి పేరు అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో అసలు నామినీ అనే పేరు ఏదైతే ఉందో మెన్షన్ చేస్తాం కదా, అది ఎన్నిసార్లు మనం చేంజ్ చేసుకోవచ్చు? ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు మేడం, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. అయితే నామినీ మాత్రం కేవలం బ్లడ్ రిలేషనే ఇవ్వాలి. చాలా మంది ఏమంటారంటే నేను మా కజిన్ పేరు పెడతాను నామినీ ఇస్తానంటారు, వీలు కాదండి. ఒక వ్యక్తి పాలసీ చేసినప్పుడు నామినీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, స్పౌస్ ఆర్ చిల్డ్రన్, వీళ్ళకి తప్పించి వేరే వాళ్ళ నామినీ చేయడానికి వీలు కాదు. ఒకవేళ ఆ రోజు వీళ్ళు అబ్జర్వ్ చేయకుండా రాసి చేసినా కూడా ఫ్యూచర్లో అది వ్యాలిడ్ కాదండి. ఓకే. అంటే మదర్ కనుక పాలసీ కడుతూ నామినీగా యాజ్ ఎ డాటర్ని కానీ సన్ కానీ పెట్టచ్చు అంటారా? ఇస్ ఇట్ పాసిబుల్? పెట్టచ్చు అండి. ఓకే. మైనర్ అయినా కానీ? మైనర్ అయితే పెట్టడానికి లేదు. మైనర్ అయితే ఏంటంటే గార్డియన్ కింద ఇంకో పర్సన్ స్పెసిఫిక్గా వాళ్ళ కన్సర్న్ డీటెయిల్స్ తీసుకొని ఏళ్ళ 18 ఇయర్స్ నిండే వాళ్ళకి వాళ్ళ వరకే ఉంటుంది హక్కు. ఇప్పుడు చైల్డ్ ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆ గార్డియన్కే రైట్స్ ఉంటాయి. సో ఒక ముక్కలో చెప్పాలి అంటే ఎప్పుడు కూడా మైనర్ ఉన్న వాళ్ళ పేరు మీద నామినీ పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం లేదండి. చాలా మంది ఏమంటారంటే నేను పాలసీ చేశాను నా సన్ పేరు నామినీ పెడతానంటారు. సన్కి 18 ఇయర్స్ వచ్చే వరకు పెట్టినా యూజ్ ఏం లేదు. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు చేంజ్ ఆఫ్ నామినీలో సన్ ఇవ్వచ్చు. ఈలోపు నా స్పౌస్ పేరు పెట్టుకోవడం బెస్ట్ అన్నట్టు. ఓకే. అలాగే కృష్ణారెడ్డి గారు, ఎల్ఐసి పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో మనం ఎప్పుడైనా కానీ రైడర్స్ని కనుక అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అంటారు? మధ్యలో తీసుకోవడానికి లేదండి. రైడర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే పాలసీ చేసేటప్పుడే మనం రైడర్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అయితే పాలసీ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు రైడర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ADDB అంటాం, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్, అది మాత్రం ఇన్ బిల్ట్ అండ్ పాలసీలో ఇస్తామండి. పాలసీలో బై డిఫాల్ట్గా ఇస్తాము. దాని తర్వాత మీరు అడిషనల్గా రైడర్ కావాలంటే టర్మ్ రైడర్ అనేది ఒకటి తీసుకోవచ్చు అడిషనల్ ప్రీమియం తోటి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది ఒకటి తీసుకోవచ్చు. తర్వాత దానికి అడిషనల్గా ప్రీమియం వేవర్ బెనిఫిట్ తీసుకోవచ్చు. టర్మ్ రైడర్ అంటే ఏంటి అంటే మీరు 10 లక్షల రూపాయలు బేసిక్ పాలసీ చేస్తున్నప్పుడు అడిషనల్గా ఇంకో 10 లక్షల కవరేజ్ కావాలి అనుకున్నారనుకోండి, నామినల్ ప్రీమియం తోటి ఇంకో 10 లక్షల రూపాయలు కవరేజ్ ఇస్తాం. అది మీరు ప్రీమియం పే చేస్తున్నంత కాలం ఆ డ్యూరేషన్ లేదన్నా రిస్క్ జరిగితే ఆ అడిషనల్ బెనిఫిట్ కవర్ చేస్తాం. ఓకే. తర్వాత క్రిటికల్ ఇల్నెస్ రైడర్. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే ఏంటంటే మనకి ఏదైనా మేజర్ డెసిజెస్ వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద మేజర్ డెసిజెస్ మనకు వచ్చినప్పుడు ఆ స్పెసిఫిక్గా మేము ఏదైతే ఇస్తున్నామో ఆ స్పెసిఫిక్ డెసిజెస్ వచ్చినప్పుడు మీరు పాలసీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ పే చేస్తాం మీకు. ఆ వాల్యూ పే చేస్తాం, ప్లస్ అప్పటి నుంచి మీరు ఫర్దర్గా ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు.
ఓకే ఆ ప్రీమియంని వేవర్ చేస్తాం, ప్రీమియం వేవర్ బెనిఫిట్ కూడా తీసుకుంటాం, అది వేవ్ చేస్తాం. తర్వాత ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ పాలసీ వాల్యూ, 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి ఎవ్రీ ఇయర్ 10% అంటే 1 లక్ష చొప్పున రిమైనింగ్ టర్మ్ మొత్తం పే చేస్తాం. ఇన్ కేస్ కస్టమర్ చనిపోయినా కూడా ఈ 10 ఇయర్స్ బెనిఫిట్ని అట్ ఏ టైం యాడ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే పిల్లలకి చేసే బెనిఫిట్లు, పిల్లలకి చేసే పాలసీల్లో తప్పకుండా ప్రీమియం వేవర్ బెనిఫిట్ పెట్టే చేయాలండి. ఎందుకంటే యాజ్ ఇప్పుడు సపోజ్ నేను నా సన్కి పాలసీ తీసుకున్నాను మేడం, ప్రీమియం కట్టే వ్యక్తి నేను, మధ్యలో 20 ఇయర్స్ టర్మ్ పెట్టి చేశాను, ఒక 5 ఇయర్స్ తర్వాత నాకు రిస్క్ జరిగింది అనుకోండి, ఆ రోజు నా సన్ పేరు మీద ఉన్న పాలసీ ప్రీమియం కట్టడానికి వీలు కాదు. ఎందుకంటే ఎండింగ్ పర్సన్ని ప్రపోజర్ని నేను లేను కాబట్టి. సో నేను ఆ రోజు ప్రీమియం వేవర్ బెనిఫిట్ తీసుకొని ఉన్నాను అనుకోండి, ఆ ఫర్దర్ ప్రీమియంస్ కట్టే పని లేదు. ఓకే ప్రీమియం వేవ్ చేస్తుంది, వచ్చే బెనిఫిట్ మీరు టోటల్ టర్మ్ పే చేస్తే ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ని యాజ్ ఇట్ ఈస్గా పే చేస్తామండి. ఓకే సో అలాగే కృష్ణారెడ్డి గారు, కొంతమంది మన సొసైటీలో సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి పాలసీస్ ఏమైనా ఉన్నాయంటారా ఎల్ఐసిలో? అంటే ఒకటి మేడం, వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే ఒకటి మేడం యంగర్ ఏజ్ అయితేనేమో మనం తీసుకునే పాలసీల్లో షార్ట్ అండ్ టర్మ్ ఒక డ్యూరేషన్ పెట్టుకొని ఆ స్పెసిఫిక్ డ్యూరేషన్ వరకు కట్టుకుంటూ లంసం తీసుకోవటం ఒకటి. ఓకే తర్వాత సీనియర్ సిటిజన్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి రిస్క్ కవరేజ్ వైజ్ మనం ఏమి ఇవ్వలేము. వాళ్ళ దగ్గర ఏదైనా పెద్ద అమౌంట్ 10 లాక్స్ 20 లాక్స్ ఏదైనా లంసం అమౌంట్ ఉంటే ఆ లంసం అమౌంట్ ఒకసారి మనం ఫిక్స్డ్ లాగా చేసేస్తే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు పెన్షన్ వస్తుంది, వాళ్ళ తదనంతరం వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో ఈ కట్టిన అమౌంట్ను బ్యాక్ ఇస్తాం వాళ్ళకి. ఓకే ఆ అమౌంట్ను కంప్లీట్గా బ్యాక్ ఇచ్చేస్తాం. అలా ఉపయోగపడుతుంది తప్పించి అరౌండ్ 60 ఇయర్స్ దాటిన తర్వాత, అంటే కొన్నిటిలో 65 వరకు కూడా ఇస్తున్నాము, రిస్క్ కవర్ బేస్డ్ పాలసీలో 58 ఇయర్స్ వరకు పాలసీస్ ఇస్తున్నాము. 58 దాటిన తర్వాత ఏమవుతుందంటే కట్టే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. 1 లాక్ పాలసీకి కట్టే ప్రీమియం 160,000 180,000 అలా కట్టాల్సి వస్తుంది. సో అది అంత కరెక్ట్ కాదు. ఓకే కృష్ణారెడ్డి గారు, ఎవరైనా వ్యక్తి ఇండివిజువల్గా 50 లక్షల రూపాయలను కనుక టర్మ్ పాలసీ లాగా తీసుకోవాలని అంటే కనుక ఎటువంటి టర్మ్ పాలసీ బాగుంటుంది అంటారు వాళ్ళకి? మన ఎల్ఐసిలో అయితే జీవన్ అమర్ అనే పాలసీ ఉంది మేడం. జీవన్ అమర్ అనే పాలసీ ఏంటంటే దాంట్లో 2 రకాల కేటగిరీలు చేశాం, స్మోకర్ నాన్ స్మోకర్. ఓకే స్మోకర్ అంటేనే కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, నాన్ స్మోకర్కి ప్రీమియం తక్కువ ఉంటుంది. ఓకే అయితే ఏంటంటే ప్రతిదానికి మెడికల్ ఎగ్జామిన్ చేయిస్తాము, దాని రెలివెంట్ ఎగ్జామ్లో వచ్చిన రిజల్ట్ని బట్టి ఇస్తాము. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ చేయాలంటే ఎర్నింగ్ పర్సన్కి మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తాము, వితౌట్ ఎర్నింగ్ తోటి వాళ్ళకి పాలసీ ఇవ్వడానికి సాధ్యం కాదు. 50 లక్షల రూపాయలు అంటే లాస్ట్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి, లేదు అంటే అట్లీస్ట్ పే స్లిప్స్, అంటే ఎక్కడ చేస్తున్నారు, ఎంప్లాయర్ ఐడి కార్డు, చివరి 3 నెలలు ఐటీ స్లిప్స్, తర్వాత బ్యాంక్లో క్రెడిట్ అవుతున్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి ఇస్తే మాత్రమే చేయగలం. ఓకే ఓకే అండ్ అలాగే కృష్ణారెడ్డి గారు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొదుపు చేసుకునేటువంటి పాలసీస్ ఏమన్నా మనకు ఉన్నాయంటారా? ఉన్నాయి మేడం. ఓకే మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ఒకటి మేడం, ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి తీసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఏంటంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వచ్చేటట్టు ఉంటే బెస్ట్ వే. ఓకే ఎందుకు అంటే ప్రీమియం ఎక్కువ పే చేయలేరు. ఇప్పుడు ఒక వ్యక్తి 15,000 రూపాయలు సంపాదించే వ్యక్తి నెలకి సంవత్సరం మొత్తం మీద కూడా 15,000 కట్టగలడు. మామూలు పాలసీలు తీసుకుంటే టర్మ్ తక్కువ పెట్టి తీసుకుంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, కాబట్టి తీసుకునే పాలసీల్లోనే లాంగ్ టర్మ్ పెట్టి పాలసీ తీసుకుంటే కట్టే ప్రీమియం తక్కువ ఉంటుంది. తక్కువ అమౌంట్ తోటి లాంగ్ టర్మ్ తీసుకోవటం వల్ల పాలసీ వాల్యూ పెరుగుతుంది, రిస్క్ కవరేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే అంటే చాలామంది ఏమంటారంటే నేను అన్ని సంవత్సరాలు పే చేయను, నాకు 5 ఇయర్స్లోనే కావాలి 10 ఇయర్స్లోనే కావాలి అంటారు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే టర్మ్ తక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నాం మేడం, 10 ఇయర్స్ టర్మ్ పెట్టామనుకోండి సుమారుగా 50,000 రూపాయలు కట్టాలి. అదే పాలసీ 5 లక్షల పాలసీ 20 ఇయర్స్ టర్మ్ పెట్టామనుకోండి 25,000 ఇయర్లీ కడితే సరిపోతుంది. అదే పాలసీ 30 ఇయర్స్ పెట్టామనుకోండి జస్ట్ 17,000 రూపాయలు కడితే సరిపోతుంది. సో కామన్ మ్యాన్ ఎప్పుడైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ పెట్టి కొంచెం హయ్యర్ సమ్ అష్యూర్డ్ తీసుకుంటే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే లేదు వాళ్ళకి ఈ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ సూపర్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్లో జీవన్ అమర్ అనే పాలసీ 25 లాక్స్ పాలసీ తీసుకుంటే వాళ్ళ ఏజ్ని బట్టి less than 6,000 మేడం ప్రీమియం. ఓకే 6,000 రూపాయలకి 25 లక్షల రూపాయలు కవరేజ్ వస్తుందండి. అలాగే కృష్ణారెడ్డి గారు, మీరు పాలసీస్ ఇచ్చేటప్పుడు అందరినీ అంటే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరినీ ఒకేలాగే చూస్తారా? అలాగే ప్రొఫెషన్ వైజ్ కూడా ఉంటుంటారు కదా, డాక్టర్స్, పోలీస్ ఆఫీసర్స్, అలాగే
కొంతమంది మీడియాలో లేదంటే ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు, అంటే ఆ ప్రొఫెషన్ వైజ్ డివైడ్ చేసి ఇస్తారా పాలసీస్? ఎలా ఉంటుంది మీ పాలసీస్ ఇవ్వడం అనేటువంటిది? అంటే ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు మూడు రకాలుగా చూస్తాం మేడం. జనరల్గా ఒకటి చూస్తాం, జనరల్ అంటే నార్మల్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళందరినీ జనరల్ కింద కమిట్ చూస్తాం వాళ్ళని. తర్వాత ప్రొఫెషనల్స్ అంటాము, తర్వాత వచ్చేసి స్పెషల్ అంటాము. స్పెషల్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెప్యూటెడ్ గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళందరినీ స్పెషల్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, ఒక వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఆయన్ని ఒక రకంగా ట్రీట్ చేస్తాం. ప్రొఫెషనల్స్ అంటేనేమో ఒకటి ఏదైనా ఒక డిగ్రీ అంటే ఒక ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, డాక్టర్ గాను, లాయర్ గాను, టీచర్ గాను 100 crores అండ్ అబౌట్ టర్న్ ఓవర్ చేసే కంపెనీలో పనిచేసినప్పుడు వాళ్ళని ప్రొఫెషనల్గా ట్రీట్ చేస్తాం. ఈ రెండు కేటగిరీలో లాని వాళ్ళు, జనరల్గా పనిచేసే వాళ్ళు, సాలరీడ్ పర్సన్స్ వాళ్ళందరినీ జనరల్ కింద కన్సిడర్ చేస్తాం. వీళ్ళల్లో ఎలా వీళ్ళను పాలసీ ఇచ్చేటప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఒక స్పెషల్ ఉన్నారనుకోండి, ఒక 35 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి ఒక పాలసీ చేయాలనుకోండి, అతనికి 30 లక్షల పాలసీ వాల్యూ వరకు ఎటువంటి మెడికల్స్ అవసరం లేదు. ఓకే, ఎటువంటి రిపోర్ట్లు చేయకుండానే అతనికి పాలసీ ఇవ్వగలుగుతాం మనం. తర్వాత ప్రొఫెషనల్ కిందకి వచ్చారనుకోండి, ప్రొఫెషనల్ కింద అయితే అప్ టు 25 లాక్స్ వరకు పాలసీ ఇస్తామండి. తర్వాత జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 8 లక్షల వరకే ఇస్తాం. 8 లక్షలు దాటితే మెడికల్ ఉంటుంది, 15 లాక్స్ దాటితే కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా పాలసీ ఇచ్చే ముందు ఈ మూడు కేటగిరీలు ఏ కేటగిరీకి అయితే ఉన్నాడో చూసుకొని దాని ప్రకారం పాలసీస్ ఇష్యూ చేస్తాము. ఓకే, అలాగే ఉద్యోగం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తను కనుక హౌస్ లోన్ పెట్టి హోమ్ తీసుకోవాలి లేదా ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి లోన్ మీరు సజెస్ట్ చేస్తారు? అలాంటిది ఏదైనా ఉందా అసలు? ఒకటి మేడం, ఎల్ఐసికి సంబంధించి హౌసింగ్ లోన్ అనేది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది అది డిఫరెంట్ వింగ్. ఓకే, అది సపరేటు. ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనేది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది, ఇది సపరేటు. అయితే ఏంటంటే ఉద్యోగం లేకుండా హోమ్ లోన్ తీసుకోవడం అనేది, అంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏంటంటే ఉద్యోగం లేకుండా హౌస్ లోన్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఒకటి, ప్రాపర్టీ ఏదైనా తీసుకునేటప్పుడు మనం రెండు రకాల ఫ్యాక్టర్స్ ఆలోచించాలండి. ప్రాపర్టీ తీసుకునే లోన్ వాల్యూ మీద మనం 8% పే చేస్తున్నాం ఇంట్రెస్ట్, డిఫరెంట్ బ్యాంక్ నుంచి 8 to 9% అరౌండ్, 8 to 9% మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో మనం కొన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఫ్లాట్ కొన్నాం అనుకోండి, దాని మీద మనకు దానికంటే ఎక్కువ రాగలిగితే, 9% పెట్టుకున్నాం దాని అప్రిషియేషన్ 9 కంటే ఎక్కువ వస్తే ఉపయోగం అవుతుంది తప్పించి, లేదంటే లాంగ్ టైంలో అది నష్టమే చేస్తుందండి. ఓకే, అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే ఇల్లు కొనాలి అంటే 50 లాక్స్ అయిందనుకోండి, 50 లాక్స్ ఎర్న్ చేసి మనం ఒకేసారి 50 లక్షలు కట్టి ఇల్లు కొనే పరిస్థితి మన దగ్గర ఉండదు. అవును, కొంతమేర డౌన్ పేమెంట్ కట్టి రిమైనింగ్ ది లోన్ పోవటంలో తప్పులేదు. బట్ ఎక్కువ అమౌంట్ దానికి పెడితే ఏమవుతుందంటే ఈఎంఐ రూపాన కట్టేది, ఆ కట్టే ఈఎంఐకి ఎవ్రీ మంత్ మళ్ళీ రివర్స్. ఇప్పుడు మనం కట్టే ఈఎంఐ చాలామంది ఏమనుకుంటున్నా అంటే 50 లాక్స్ లోన్ తీసుకున్నా నేను మంత్లీ 50,000 ఈఎంఐ కడుతున్నా అంటారు. ఆ కట్టే ఈఎంఐకి మళ్ళీ రివర్స్లో మనకు ఆ ఇంట్రెస్ట్ లెక్కేసామనుకోండి, నష్టమే తప్పించి లాభం లేదండి. ఓకే, ఇంకా అదేంటంటే నష్టము లాభం అనేది అంటే వ్యక్తిని వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొందరు వాళ్ళు వేసే ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే 1% to 1% డిఫరెంట్ అండి, ఎవరి లెక్కకి వాళ్ళు ఇది కొంత ఆ ఇది. యాక్చువల్గా మనకు లాభము నష్టం అనేది యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే నష్టమే అవుతుంది మేడం. ఓకే, కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదండి ఎల్ఐసి పాలసీల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఎల్ఐసి పాలసీ ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.